అల్పుడెన్ని విద్య లభ్యసిను చిన్నగాని ఘనుడుగా ఆడు హీనజనుడి గాని పరిమళముల మోజు గాడి దగ్గజమౌని విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడు అంటే చాలా తక్కువవాడు అని అర్థం. అంటే తక్కువ ఆలోచన కలిగిన వాడు, తక్కువగా ఆలోచించేటువంటి వాడు. వాడు ఎన్ని చదువులు చదువుకున్నా చెప్పుదినడి కుక్క చెరుకు తీపి ఎరుగునా అన్నట్లుగా, అల్పుడైనటువంటి వాడు ఎంత విద్యాభ్యాసం చేసినా ఆ విద్య వాడికేమీ ఉపయోగపడేటువంటిది కాదు. వాడు గొప్పవాడు కాదు, హీనుడు, హీనుడే అవుతాడు. చదువుకున్నంత మాత్రం చేత వాడేదో గొప్పవాడు అవుతాడనుకోనక్కరలేరు. చదువుకోవడం వేరు, ఉత్తమమైనటువంటి హృదయ సంస్కారాన్ని సంపాదించుకోవడం వేరు. హృదయ సంస్కారం లేని అల్పుడైనటువంటి వాడు ఎన్ని విద్యలు చదివినా ఏమీ ప్రయోజనం లేదు, వాడు హీనుడుగానే ఉంటాడు. గాడిద ఉన్నది, ఏనుగ ఉన్నది, గాడిద మీద ఏలక్కాయలు, లవంగాలు, మంచి గంధపు చెక్కలు లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు ఎన్ని మూటలు కట్టి మోయించినా దానికి వస్తుందటయ్యా గంధం, సుగంధం. తెచ్చిపెట్టుకున్నది మూటలు దించేయంగానే గంధం పోలేపోతుంది, దీనికేమి రాదు. కానీ ఏనుగ ఉన్నది, ఏనుగ ఎప్పుడు గండస్థలాలు వృద్ధలై మదధారలు కారుతూ ఉంటుంది, సహజ సిద్ధమైనటువంటి సౌగంధి కలిగినటువంటిది. అందువలన గాడిద గాడిదే, గుర్ర ఏనుగ ఏనుగదే అవుతుంది. కానీ ఏనుగ గుర్రం గాడిద కాదు, గాడిద ఏనుగ కాదు. దీని విలువ దానిదే, దాని విలువ లేనితనం విలువ లేనితనమే అని చెబుతున్నారు వేమన గారు. అల్పుడెన్ని విద్య లభ్యసిను చిన్నగాని ఘనుడుగా ఆడు హీనజనుడే కాని పరిమళముల మోజు గాడిద గజమౌని విశ్వదాభిరామ వినురవేమా.